సినిమా ఖర్చు 70% అవుతుంది, మా రెమ్యూనరేషన్ 30% అవుతున్నాయి, మాకు సినిమా భారం పెరుగుతుంది కట్టడానికి. ఇలా అర్థం ఉంది, 70% మేము ముగ్గురు నలుగురికి రెమ్యూనరేషన్లు ఇచ్చి అదంతా కోట్ల మంది మీద రుద్దితే ఎస్, అభిమానులందరికీ కూడా కుర్రోళ్ళందరికీ చెప్తున్నానబ్బా, మీ స్థాయి నుంచి మేము కూడా వచ్చాం, అదే వయసు నుంచి వచ్చాం, బళ్ళు తాకట్టు పెట్టి కట్అవుట్లు కట్టి పూలమాలలు వేసిన దగ్గర నుంచి మేము కూడా వచ్చాం, అదే సినిమా ప్రపంచంలో నుంచి నాకన్నా పెద్దవాళ్ళు నాకన్నా వయసు పైన వాళ్ళు వచ్చారు, తర్వాత మేము వచ్చాం, తర్వాత మీరు వచ్చారు, రేపు మీరు పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది మీరు ఎంత బొక్కలు వేసుకున్నారో ఏందనేది, ఎంతెంత నష్టపోయారు ఏంది అని, మిమ్మల్ని హోల్సేల్గా ఎట్ట అమ్మేసుకుంటారనే తర్వాత తెలుస్తుంది మీకు, ఎందుకంటే ఇప్పుడు తెలియదు, ఎందుకంటే అన్ని బడి వచ్చిన వాళ్ళు. నేను దానికి చక్కటి ఉదాహరణే, కాలేజ్ వయసులో బైక్ కూడా అమ్మేసి కట్అవుట్ కట్టి మాల్లేసి డబ్బులు కాదు చేసిన వాడిని, అర్థమైందా? సో అభిమాన పిల్లలు మేము 500 కాదు 2000 పెట్టి చూస్తాం, ఏమాపుతారు బ్లాక్ అంటే మాకేమాపుతారు, మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన శ్రమని ఇంకోటి దోచుకోవచ్చు, మీ అమ్మ మీ నాయన కష్టం చేసో కూలి పని చేసో చిన్న పని చేసో పొద్దున్నే సాయంకాలం ఉద్యోగం చేసుకోవచ్చు, మీ చేతిలో డబ్బులు పెడితే మీరు సంపాదించిన డబ్బులు, నేను ఆ రోజు పొరపాటు చేశాను కాబట్టి ఈరోజు తెలుస్తుంది కాబట్టి దిద్దుకుంటున్నా, మీరు ఇంట్లో నుంచి సంపాదించిన డబ్బులు నా కష్టాజీతాన్ని తీసుకెళ్ళి 500 కాబట్టి 2000 తగలేయండి, ఎవడు అడగడు, మీకు అట్లా తగిలేసేవాడు భార్య బిడ్డో ఉంటుంది. మీ అమ్మ మీ నాయన సంపాదించిన డబ్బులు నేను 500 కాదు 2000 కోసం చూస్తానంటే మీ అమ్ముకొని వాళ్ళ 50 కోట్లు 100 కోట్లు సంపాదిస్తున్నారు స్వామి, అది తెలుసుకోండి ఫస్ట్. ఈరోజు సినిమా టికెట్లు కిరాణా కొట్టుకు ఏదో చెప్పాడండి అందుకన్న, ఏం బాధ 10 రూపాయలు నీ రెమ్యూనరేషన్ తగ్గద్దని బాధ వీళ్ళకి, వీళ్ళు 50 కోట్ల నుంచి మళ్ళీ 25 కోట్లకో 30 కోట్లకో తగ్గుతారేమో, అది బాధ, అది పోతుందన్న బాధ తప్ప నిజంగా మీ సినిమా ప్రేమ మీద ఎస్ లెట్ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళని చెప్పమనండి వాళ్ళు బాధ. 100 రూపాయలకి సినిమా ఖర్చు ఏదంతా సరేనబ్బా, ఓపెన్గా అడుగుతున్నా, భీమ్లా నాయక్ తీశాడు, వకీల్ సాబ్ తీశాడు, సినిమా ఖర్చు ఎంత ఆయన రెమ్యూనరేషన్ అంట, నేను ప్రజల కోసం ఉద్ధరిస్తానంటున్నాను కదా, ఎందుకు ఆ 50 కోట్లు తీసేసి ఆ 10 కోట్లు పెడితే ఎంత టికెట్ రేట్ ఒకటి వచ్చేస్తుంది కదా, నా క్రేజ్ ఉంది, నువ్వు క్రేజ్ నమ్ముకుంటున్నావు, దాని కాదా చెప్పనటి కాదా, ఆ పవన్ కళ్యాణ్ అబ్బాయిలు కూడా చెప్తున్నావు, మీ అందరికన్నా ముందు గొరిగించుకున్నావు అంటారా, ఆయన కట్అవుట్లు కట్టి మాల పెట్టి అని తీరుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రెడీగా ఉన్నది మీరు అంతే, మీరు పోతే నెక్స్ట్ ఇంకో బ్యాచ్ అంతే, మా తరం అయింది నెక్స్ట్ తరం ప్రజల కోసం ఉద్ధరిస్తానంటున్నాడు కదా, ఎందుకు ఆ 50 కోట్లు తీసేసి ఆ 10 కోట్లు పెడితే ఎంత టికెట్ రేట్ ఒకటి వచ్చేస్తుంది కదా, నా క్రేజ్ ఉంది, నువ్వు క్రేజ్ నమ్ముకుంటున్నావు, దాని కాదా చెప్పనటి కాదా, ఆ పవన్ కళ్యాణ్ అబ్బాయిలు కూడా చెప్తున్నావు, మీ అందరికన్నా ముందు గొరిగించుకున్నాం అంటారా, ఆయన కట్అవుట్లు కట్టి మాల పెట్టి అని తీరుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రెడీగా ఉన్నది మీరు అంతే, మీరు పోతే నెక్స్ట్ ఇంకో బ్యాచ్ అంతే, మా తరం అయింది నెక్స్ట్ తరం మీరు, నెక్స్ట్ తరం మీరు, మనం షవరింగ్ వాళ్ళు బాగుండటం అడుగుతున్నాం, సింపుల్ వకీల్ సాబ్ కానీ భీమా నాయక్ కానీ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, రెమ్యూనరేషన్స్ కాస్ట్ ఎంత, 80% హీరోలకు పోయినాయి, సినిమా ఖర్చు 20%, ఆ 80% ముగ్గురు నలుగురితో జనాల మీద ఉండటం ఎంతవరకు కరెక్ట్ అనేది, ఎస్ చారిత్రాత్మక సినిమా సందేశాత్మక సినిమా ఖర్చు ఎక్కువైన సినిమాని టికెట్ రేట్లు పెంచమంటడం ప్రభుత్వానికి తప్పులేదు, 4-5 జోబులోకి పోయే డబ్బులని పెంచమని చెప్పడం మాత్రం అది కాదు తెలియజేస్తాం. సర్లేబ్బా నాని చూశాను నిన్న మొన్న, ఆయన ఎవరు భజన పరుడు, ఆయన గురించి మనం మాట్లాడటం కూడా ఎందుకు, దాని గురించి మాకున్నది ఒకే నాన్నప్ప స్టేట్గా పిల్లి కొడాలన్నా అని అన్నానన్న పెద్ద. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.